తెలుగునాట సినిమా రంగం పరిడవిల్లాలని పరితపించిన వారిలో తమ్మారెడ్డి కృష్ణమూర్తి స్థానం ప్రత్యేకమైనది చల్లపల్లి రాజా తమ సారథి బ్యానర్ పై చిత్రాలు నిర్మించినప్పుడు తరువాత హైదరాబాదులో సారధి స్టూడియోస్ నిర్మించాలని తప్పించినప్పుడు ఆయనకు తోడుగా నిలిచి కృషి చేసేవారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఆదర్భ భావాలు కలిగిన కళారంగంపై అభిమానం ఉన్న కృష్ణమూర్తి ఆరంభంలో కొంతమంది సినీ కళాకారుల పిల్లలకు ట్యూషన్స్ చెప్పారు తరువాత సారథి సంస్థలో చేరారు ఆ సంస్థ నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటూ సాగారు హైదరాబాద్లో సారథి స్టూడియోస్ నిర్మించాక ఇక్కడే చిత్ర నిర్మాణం చేపట్టారు ఆ సమయంలో ఎన్టీఆర్తో సారథి సంస్థ కలిసి ఉంటే కలదు సుఖం ఆత్మబంధువు సినిమాలు తెరకెక్కించింది అలా ఎన్టీఆర్తో సాన్నిహిత్యం ఏర్పడడం వల్ల ఆయన కాల్షీట్స్ సంపాదించారు కృష్ణమూర్తి మిత్రుడు డి వెంకటపతి రెడ్డితో కలిసి రవీంద్ర ఆర్ట్స్ ప్రొడక్షన్ సంస్థ నెలకొల్పి తొలి ప్రయత్నంగా లక్షాధికారి నిర్మించారు సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఆ చిత్రం విజయం సాధించింది లక్షాధికారి తరువాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి సోలోగా రవీంద్ర ఔట్స్ పిక్చర్స్ పతాకంపై చిత్ర నిర్మాణం సాగించారు ఏఎన్ఆర్ తో వరుసగా జమీందార్ బంగారు గాజులు ధర్మదాత దత్తపుత్రుడు వంటి చిత్రాలు నిర్మించారు కృష్ణమూర్తి శోభన్ బాబుతో సిసింద్రీ చిట్టిబాబు డాక్టర్ బాబు ఇద్దరు కొడుకులు సినిమాలను అందించారు ఆయన నిర్మించిన బంగారుగాజులు చిత్రానికి రజత నంది లభించింది ఆయన తనయులు టి లెనిన్ బాబు తమ్మారెడ్డి భరద్వాజ కూడా తండ్రి బాటలో పయనిస్తూ చిత్రసీమలోనే రాణించారు రెండు వేల ఏడులో తమ్మారెడ్డి కృష్ణమూర్తికి రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది రెండు వేల పదమూడులో కృష్ణమూర్తి కన్ను మూశారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి భౌతికంగా నేడు లేకపోయినా తెలుగునాట పరిశ్రమ నెలకొనడానికి ఆయన చేసిన కృషిని ఎవరు మర్చిపోలేరు